అడిగిన వాడికి అనుకూలంగా మాట్లాడడానికి ఆంధ్రదేశంలో ఐఏఎస్ ఆఫీసర్ కాదు మహాభారతం లాంటి ఐఏఎస్లు వీళ్ళు భీష్ముడు సంజీవుడు ఇలాంటి వాడు అందరూ వాళ్ళకి ఏం పని అబద్ధాలు చెప్పడం అడిగిన వాడికి అనుకూలంగా మాట్లాడటం పెట్టమో చూడమో సంతకం పెట్టడం తర్వాతేమో బోరెక్కడం ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ నేను పెట్టనంటే ఏమయ్యేది యథౌపాధి పోయేది దానికోసమే కదా తాపత్రయం అది ఎక్కడ పోతుంది ఇప్పుడు అది ఉండి ఉండొచ్చు కానీ అప్రదేశ్ చుట్టూ ముట్టేలా ఈ అప్రతిష్టలో ఉండగా ఈ పదవి పాపత సౌభాగ్యం మనకేమైనా మనస్సుకు పట్టిందా మనస్సుకు పట్టిన దుఃఖం ఆత్మకంటున్నటువంటి ఆనందం అన్నాడు మహాపాపాలు సప్త మహాపాపాలలో ఒకటేమిటంటే ఆత్మకి అంటనే ఆనందం ఏ ఆనందానుభూతి అయినా సరే అది మన ఆత్మకు అంటడం లేదు ఊరికి అంటినట్టుగా ఏదో బాగుంది మనస్సుతో పైపేకి చెబుతున్నామంటే తక్షణం ఆనందాన్ని విరమించుకోవడం మంచిది అది నీ ఆత్మక అంట లేదు నువ్వు నాటకం ఆడద్దు వదిలేసేదాన్ని ఏదో నలుగురితో కలుస్తుంటే ఇది ఏదో గొప్ప ఆనందం అంటే బాగుంటుంది కదా అని అనొద్దు నీకు అనిపిస్తేనే అవును లేదా ఊరుకు విను ఊరుకు నువ్వు అబద్ధం చెప్పక్కల విను ఊరుకు ఓ బాగుందండి మీకు అలా అనిపిస్తుంది బాగుంది తప్పి ఉంది అనంతే అందుకే నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పద్దు నీకు అంటలేదు ఆనందం అది ఏదో గొప్పగా ఉందని అనద్దు కొందరు యువతరం కోసం చెబుతున్నావు మా స్నేహితులు బలవంతానికి పుచ్చుకుంటారు పుచ్చుకుని అక్కడ కూర్చుని ఏమిటో తెలియదు కానీ బాగా బాగా మంచి మత్తుగా ఉంది ఏదో అనుకున్నాం కానీ అనుకో అప్పుడే నీకు అనిపించాలి అది కానీ అలా చెప్పకపోతే నీ స్నేహితులు ఏమనుకుంటారో నువ్వు చెబుతున్నావు వద్దు వినగోట చెప్పే చెప్పగలిగితే లేదా ఊరుకో కనీసం చాలు ఇప్పటికి అబ్బింది చాలు గ్లాస్ అక్కడ పెట్టి ఇది ఆత్మకంట మనం దుర్వ్యసనం సద్వ్యసనం ఏదైనా సరే ఆ లేదు దాన ధర్మాలు కూడా మన ఆత్మకు అంటడం గొప్ప కోసం చేస్తున్నాం మానేయడం మంచిది నీకు అంటున్నప్పుడు చేయి ఏం పర్వాలే లేదు కొన్నాళ్ళు చేస్తే అంటుతుందనే నమ్మకం నీకుంటే చేయి కొన్ని కృత్రిమంగా కొంత చేసిన మంచివి కృత్రిమంగా చేసినప్పటికీ కొంత అంటే అవకాశం ఉంది రామాయణంలో చోట చెబుతా రావణాసురుడు సీతలను లొంగ తీసుకునే విధానం ఎలాగానే మండోదరుని అడిగట్టే తమిళ రామాయణంలో ఉంటుంది ఆవిడ ఏం చేయాలో తెలియక నవ్వు నవ్వుకొని రాముడు వేషంలో వెళ్ళవయ్యా నీకు అలవాటే కదా రకరకాల వేషాలు వేసావు రాముడు వేషంలో వెళ్ళవయ్యా అన్నట్టు అంటే రామణాసురుడు అన్నట్టు వాడికి కూడా రాముడి మీద ఎంత నమ్మకం ఎంత భక్తు రాముడు వేషంలో పెడితే అబద్ధాలు ఆడటం కుదరదు కదా అన్నట్టు అంటే అనుకోకుండా సత్యాలు వచ్చేస్తాయి రాముడు వేషం వెయ్యగా 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 మనిషి రాముడుగా మారే అవకాశం ఉంది సద్వ్యసనం విషయంలో ఎప్పుడూ అంతే మనకి ఇష్టం లేకపోయినా మంచి పనులు కొంచెం బలవంతంగానైనా చేస్తూ ఉంటే అందులోకి మారే అవకాశం ఉంది దుర్యసనం కూడా అంతే మరి ఇష్టం లేకపోయినా ఉంటే పూర్తిగా మారిపోతాం అంటే దాన్ని అక్కడ వదిలేయాలి దీన్ని కొంచెం పెంచుకోవాలి అంత విచక్షణ గీతకి ఎవరు చెప్తారో నీకు ఎవరు మన ఇంటి విషయాల్లో మన సంసార విషయాల్లో వేలెట్టి రమణ మహర్షి లాంటి వాడు కూడా వచ్చి చెప్పలేడండి మాబోటిగాళ్ళ గురించి అతిగా ఊహించకండి దయచేసి మేము మానవ మాతృలు ఎవరి వ్యక్తిగతమైన సమస్యలకి మేము ఏమి సమాధానాలు చెప్పలేము ఇందులో అందరివి ఉన్నాయి ఇవి మీరు అన్వయించుకొని ఆచరించుకోండి ఇంతకుమించి మా ఇంటికి మీరు వచ్చినా మీ ఇంటికి నేను వచ్చినా చెప్పగలిగింది లేదు మీ సమయం వృధా నా సమయం వృధా తప్ప